ఇది మన భారతీయ సాంప్రదాయానికి అవశ్యం ఇది మన చేనేత చెరకుతో చేసే అద్భుత ఆవిష్కరణ మాస్టర్ వీవర్స్ మరియు మగ్గన్ ధరలకే కంచిపట్టు చీరలు ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ సారీస్ అండ్ చుడిదార్స్ మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం कंची कामाक्षी मागुंट लेआउट मिनी बाईपास नेल्लूर शंबो शंकरा हरे हरे महादेवा श्री गुरुभ्यः नमः मातृभ्यः नमः पितृभ्यः नमः श्री विजयदुर्गा परादेवताभ्यः नमः नमस्ते अस्तु भगवान विश्वेश्वराय మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ మహాదేవాయ సివాయ శ్రీమన్మహాదేవాయ మహావిశేషమైనటువంటిది మాసాలన్నింటిలోకి ఉత్తమమైనటువంటిది ఏ మాసంలో శివుడికి కానీ మహావిష్ణువుకు కానీ ఎక్కడా కూడా భేదం లేకుండా అభేదమైనటువంటి రూపంతో ఒకే రూపంగా మనమంతా కూడా గమనిస్తూ ఆయనకు పూజ చేసేటటువంటి ఈ ప్రక్రియ జరిగేటటువంటి అద్భుతమైన ఈ కార్తీక మాసంలో ఈ వాళ్ళటి మూడవ అధ్యాయాన్ని వీక్షిస్తున్నటువంటి యాక్టివీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అందరికీ స్వామివారి అమ్మవారి యొక్క సంపూర్ణమైన ఆశస్సులండి మనం ఇవాళ్టి అధ్యాయంలో గమనిస్తే కార్తీక స్నాన మహిమని గురించి వశిష్ఠ మహాముని జనక మహారాజుతో చాలా చక్కగా చెప్తూ మహారాజా కార్తీక మాసంలో స్నాన జప దానాల్లో కూడా ఏ ఒక్కటి చేసినా కూడా విశేషమైనటువంటి గొప్ప ఫలితం కలుగుతుంది అలాగే పుణ్యం ఉంటుంది మరణం తర్వాత ఈ శివ సాన్నిధ్యాన్ని చేరుకుంటారండి ఎవరైతే కార్తీక మాస నియమాలని ధిక్కరించి స్నాన జప దానాలు చెయ్యరో అటువంటి వారు వంద జన్మలు కుక్కలుగా పుడతారు అని చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా చెప్పడం వెనకాలను నిజంగానే వంద జన్మలు కుక్కల్లో పుడతారా లేకుండా ఉంటే వంద జన్మలు ఇంకా ఏదైనా వేరే జీవాల్లో పుడతారా అని కాదు వేద ప్రామాణికంగా ఉన్నటువంటి ప్రతి శాస్త్రాన్ని కూడా మనం అంగీకరించి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని మనం చంతం చేరడానికి ప్రయత్నం చేయడానికే ఇవన్నీ కూడా పెట్టారు వాస్తవంగా మనం శివ ఆరాధనలో అత్యంత ప్రామాణికమైనటువంటి దక్షిణామూర్తి స్తోత్రాన్ని గనక చదివితే దీని అర్థాన్ని మనం బాగా స్పష్టంగా తెలుసుకోవచ్చు మానవుని యొక్క దేహంలో కేవలం ఈ దేహం ఎంతవరకు ఉంటుంది నేను సునీలు అని అని ఎప్పటిదాకా చెప్పగలను అంటే ఈ దేహంలో జీవుడు ఎవరైతే ఆత్మ ఉన్నదో ఆ ఆత్మ ఎంతసేపు నిక్షిప్తమై ఉంటుందో అంతసేపు మాత్రమే నేను అవుతా ఎప్పుడు ఈ దేహం నుంచి ఆత్మ విడిపడుతుందో ఆ శవాన్ని అక్కడ పెట్టండి అంటారే కానీ ఆ సునీల్ని అక్కడ పెట్టండి అని అనరు కదా అంటే లోపల ఉన్నటువంటి ఆత్మ ఎంతవరకు అది నిలబడి ఉంటుందో అంతవరకు మాత్రమే ఈ దేహానికి ఎలా విలువ ఉంటుందో ఆ తదనంతరం కూడా ఆత్మ శాశ్వతమవుతుంది ఎప్పుడు ఆత్మతత్వాన్ని ఆత్మకు ఉండేటటువంటి నిర్వికల్ప స్థితిలో మనం ఆత్మ యొక్క విశ్వరూపం ఏదైతే ఆ స్థితి ఉన్నదో దాన్ని గమనించడానికి ప్రయత్నం చేస్తే చుట్టూ ఉన్నటువంటి ఈ విశ్వమంతా కూడా ఒక మాయలా కనపడుతుంది అప్పుడు ఈ మాయలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ఆత్మను గుర్తించలేం ఆత్మ యొక్క విశేషమైనటువంటి స్థితిని కనుక్కున్నప్పుడు ఈ మాయ మనకి ఎక్కడా కూడా గోచరం అవ్వదు అంటే దీని అర్థం మనం గమనిస్తే విశ్వం ఉన్నది కానీ విశ్వం నశిస్తుంది కానీ ఆత్మ మాత్రం ఎప్పుడూ ఉంటుందండి ఈ సృష్టి మళ్ళీ తిరిగి ఒకసారి నాశనమై తిరిగి ఉద్భవించవచ్చు అది ఖచ్చితంగా జరుగుతుంది కానీ ఆత్మ మాత్రం నశించి మళ్ళీ పుట్టడం అనేది జరగదు అది ఏకీకృతమైనటువంటి ఒక శక్తి మాత్రమే ఆ శక్తి అనేకమైనప్పుడు అనేకమైనటువంటి ఈ శక్తులన్నింటినీ ఏవైతే ఉన్నాయో అంటే భిన్నమైనటువంటి ఈ రూపాలన్నీ కూడా ఒక్కొక్క శరీరంలోకి ఇది ప్రవేశించడం వల్ల ఒక్కొక్క జీవుల్లో ఒక్కొక్క రకమైనటువంటి తత్వాన్ని ఆ జీవుని యొక్క రూపం ద్వారా చూస్తున్నామని తప్పిస్తే ఆత్మానుభవంగా చూస్తే అతనికి మనకి వ్యత్యాసం ఉండదు అంతా ఒకలాగే ఉంటుంది ఈ నిజాన్ని మనం కనుక్కునే ప్రయత్నం చేసామనుకోండి చాలా విశేషమైనటువంటి స్థాయికి వెళ్తాం ఏదైనా కూడా ఒక దేవాలయంలో ఎవరైనా ఒక కథ చెప్పినా లేకుండా ఉంటే ఒక చాగంటి కోటేశ్వరరావు గారు పెద్దల వాళ్ళు వచ్చి ఏదైనా మంచి ప్రవచనం ఇచ్చినా లేకుంటే ఏదన్నా ఒక గరికపాటి నరసింహారావు గారు వారు ఏదైనా ఒక మంచి విశేషాన్ని చెప్పినా విన్నంతసేపు ఆవేశం ఎక్కువ అయిపోతూ ఉంటుంది దానికి ఎలా ఉంటామంటే ఈ వాళ్ళ నుంచి రేపటి నుంచే మనం అన్ని పూజలు చేసేయాలి రేపటి నుంచే ఇంక అన్నీ తెలిసేసుకోవాలన్నంత తాపత్రయానికి వెళ్ళిపోతాం ఆ గడప దాటి మళ్ళీ ఆ సమావేశ మందిరం నుంచి బయటకి ఇలా వచ్చామా మనల్ని పూర్తిగా మాయలోకి దించేటటువంటి ఒకే ఒక ఆయుధం ఉంది మన చేతిలో భార్య పక్కన ఉన్నా లేకపోయినా భరించగలడు కానీ చేతిలో మొబైల్ లేకపోతే మాత్రం ఎవడూ కూడా బతకలేడు ఈ కాలంలో అర్ధరాత్రి అపరాత్రి అయినా చెయ్యి అలా వేయటం కానీ చేతికి ఆ మొబైల్ అలా తగులుతూ ఉన్నవాడే ప్రశాంతంగా ఇవాళ నా చేతిలో ఇది ఉందంటే నేను లేకపోతే పక్కన లేదంటే ఏ ప్రపంచంలో మూడో ప్రపంచ యుద్ధం వచ్చినంతే అంటే అంత మాయకు మనం పూర్తిగా లోబడిపోతున్నాం మనం ఆ మాయ నుంచి పూర్తిగా బయటకు రాగలిగిన వాడు తీసుకురాగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాడు ఎవరు ఉంటే సదాశివుడు కాబట్టి కార్తీక పౌర్ణమి ఇటువంటివన్నింటికి కూడా మూలాధారంగా ఎందుకంటే మానవ జన్మ తిరిగి తిరిగి ఉత్పన్నమవడానికి కారణం ఏమిటి అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా ఆత్మస్థితి ఏదైతే ఉన్నదో దాంతో మనం చూడడం మానేసి శరీరం ద్వారా కర్మల్ని ఎక్కువ చేసుకునేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు మరొక జన్మ తప్పనిసరిగా వస్తుంది కాబట్టి ఆ జన్మలో ఒక మంచి జన్మతో ఉత్కృష్టమైనటువంటి విశేషమైనటువంటి జన్మను అనుభవించేటటువంటి ప్రక్రియ జరగాలి అని అనుకున్నప్పుడు ఇటువంటి కార్తీక పౌర్ణమి కార్తీక మాసము ఇంకా అనేకమైనటువంటి మాఘమాసాలు ఇటువంటి పర్వదినాలలో చక్కగా భగవతారాధనతో మరింతగా దగ్గర అవ్వడానికి ప్రయత్నం జరిగింది అని అన్నప్పుడు ఉన్నతమైనటువంటి ఆ యొక్క జన్మను మనం పొందేటటువంటి ప్రయత్నం జరుగుతుంది అలా ఒకవేళ గనక సరైనటువంటి స్థితి తెలుసుకుని కూడా దాన్ని నిర్లక్ష్యం చేస్తూ నాకు స్నానం గురించి తెలుసులేండి జపం గురించి తెలుసులేండి అర్చం గురించి తెలుసులేండి ఏంటి దానివల్ల అని చేసేవాళ్ళని కూడా ఎగతాళి గనక చేస్తే ఏమవుతాడు అనంటే బ్రహ్మరాక్షసులుగా పుడతారు అలా బ్రహ్మరాక్షసులుగా పుట్టినటువంటి వాళ్ళు ఏమవుతారు అనే దానికి ఒక కథ ఉన్నదండి కార్తీక పౌర్ణమి రోజు స్నానము దానము జపాలలో ఏ ఒక్కటైనా సరే ఆచరించినటువంటి వారు కోటిసార్లు నీచి జన్మలెత్తుతారు అని చెప్పి చెప్పడం జరిగింది ఈ యొక్క కార్తీక పురాణంలో చివరికి వాళ్ళు బ్రహ్మరాక్షసులుగా కూడా పుడతారట అందుకని ఇందుకు సంబంధించినటువంటి ఒక పురాణ కథ ఉందండి దాని గురించి చెప్తూ వశిష్ఠ మహాముని జనక మహారాజుకి ఆ మహత్యాన్ని గురించి చెప్తూ ఉన్నాడు పూర్వంలో దక్షిణ దేశంలో తత్వనిష్ఠుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడండి అతడు సదాచార పరాయణుడు సకల శాస్త్రాలు చదువుకున్నవాడు గొప్ప విద్వాంసుడు తపశాలి అబద్ధాలు మాటలు ఎప్పుడు కూడా మాట్లాడేవాడు కాదండి భూతదయ చాలా చక్కగా కలిగినటువంటి వాడు తీర్థయాత్రలు చేస్తూ దేవతలందరినీ కూడా సేవిస్తూ ఉండేవాడు అండి అతను ఒకరోజు బ్రాహ్మణుడు ఆ తీర్థయాత్రలు చేస్తూ ఉండగా గోదావరి ప్రాంతానికి చేరుకున్నాడు ఆ నదీ ప్రాంతం దగ్గర చూస్తే ఒక విశాలమైనటువంటి చెట్టు ఉన్నదంటారు ఆ చెట్టుకు పైన ముగ్గురు బ్రహ్మరాక్షసులు ఉన్నారు వాళ్ళ రూపాలు చూస్తేట కళ్ళు తీవ్రమైనటువంటి ఎరుపు ఉన్నది వాళ్ళ శరీరాల లోపలంతా కూడా డొక్కలోకి పోయినది కారు నలుపుతో ఉన్నారు శరీరంలో అలాగే ఎర్రటి కళ్ళతో పాటుగా బాగా పెరిగినటువంటి గడ్డం ఉంది నిటారుగా నిలబడి ఇనపతీగ లాగా ఉన్నారట ఆ వాళ్ళ వెంట్రుకలు దాన్ని చూడటానికి ఎంతో భయంకరమైనటువంటి రూపాన్ని కలిగి ఉన్నారండి వాళ్ళు ఆ రాక్షసులు భయంకరమైనటువంటి ఆ రూపాన్ని చూడలేక వారు చేస్తున్నటువంటి వికృతమైనటువంటి ఆ పనులను తట్టుకోలేక ఆ ప్రాంతానికి దాదాపుగా పదిహేను మైళ్ళ దూరం వరకు కూడా ఎవరూ కూడా ఆ ప్రాంతం చుట్టుపక్కల వాళ్ళు ఎవరూ కూడా ఆ ప్రాంత ఇక్కడ ఉన్నటువంటి ఈ చెట్టు దగ్గరికి వచ్చేదానికి సాహసించేవాళ్ళు కాదు ఇవన్నీ తెలియనటువంటి ఆ తత్వనిష్ఠుడు ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడు చూశాడు ఆ రాక్షసులు కూడా ఇతన్ని తీవ్రంగా చూసేసరికి ఇతనిలో తీవ్రమైన భయం ఏర్పడింది ఆ భయంతో పాటుగా ఒక్కసారి నారాయణ ప్రార్థన చేయడం మొదలుపెట్టాడండి ధైర్యం చేసుకున్నాడు విష్ణుమూర్తి స్తోత్రాన్ని చేశాడు త్రాహి దేవేశ త్రాహి నారాయణవ్యయ సమస్త భయ విద్వంసిన్ త్రాహిమాం శరణాగతం నాణ్యం వశ్యామి దేవేశ తత్వోహం జగదీశ్వరా అని అన్నాడు దీని అర్థాన్ని గమనిస్తే దేవతలతో పాటు అన్ని లోకాలకి యజమాని అయినటువంటి ఓ నారాయణుడా నన్ను రక్షించవయ్యా అన్ని రకాలైనటువంటి భయాలను అంతం చేసేటటువంటి వాడా నన్ను కాపాడు ఓ జగదీశ్వర నీవు తప్ప నాకు మరొక దిక్కు లేదు నిన్నే నేను శరణు వేడుకుంటున్నాను అయ్యా నన్ను కాపాడు ఆపదలో ఉన్నటువంటి గజేంద్రుడిని రక్షించిన విధంగా మహాసాధ్వి అయినటువంటి ద్రౌపదిని బాలుడైన ప్రహ్లాదుడిని ఆదుకున్న విధంగా నన్ను కూడా స్వామి అని చెప్పి శ్రీమన్నారాయణుని ఆ బ్రాహ్మణుడు అనేక విధాలుగా స్తోత్రం చేశాడండి ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు పెళ్లి చూపుల నుండి మాంగల్య ధారణ వరకు కావలసిన కంచి పట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం లేడీస్ వేర్ మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్ సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు నైన్ వన్ సిక్స్ బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ నెల్లూరు ఈ స్తోత్రం ఇతను మానసికంగా చేయకుండా బాహ్యంగా చేయటం వల్ల ఆ నారాయణ స్తోత్రం ఏదైతే ఉన్నదో ఆ బ్రహ్మరాక్షసుల యొక్క చెవిలో పడిందండి చెవిలో పడి ఆ బ్రాహ్ ఆ రాక్షసుల చెవిలో నుంచి చక్కగా విన్న వెంటనే వాళ్ళకి జ్ఞానోదయం ఏర్పడింది ఆ జ్ఞానోదయం కారణంగా వెంటనే బ్రాహ్మణుడి ఎదుట నిలబడ్డారు రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసుకున్నారు తమ వల్ల తత్వనిష్ఠుడికి ఎటువంటి ఆపద కలగదని ముందు మాటిచ్చారండి ఓ బ్రాహ్మణుడా నువ్వు చేసినటువంటి నారాయణ స్తోత్రం వల్ల నువ్వు వినడం వల్ల మాకు కొద్దిగా ఉన్నటువంటి ఈ పాపంలో కొద్దిపాటి పాపం నశించిందయ్యా జ్ఞానం కలిగింది అంటూ తత్వనిష్ఠుని ముందు వాళ్ళందరూ కూడా కలిసి సాస్త్రాంగ నమస్కారం చేశారు తత్వనిష్ఠుడు ఆశ్చర్యపోయాడు మీరెవరు అని అడిగాడు అడిగి మీ మాటలు వింటుంటే బాగా చదువుకున్న వారులాగే కనపడుతున్నారే మరి ఈ వికృత రూపాలు ఎలా వచ్చాయి మీకు అని ప్రశ్నించాడండి దానికి బ్రహ్మరాక్షసులు చెప్పడం మొదలుపెట్టారు అందులో మొదటి రాక్షసుడు అంటున్నాడు ఓ బ్రాహ్మణోత్తమ నాది ద్రవిడ దేశమయ్య పుట్టుకతో నేను బ్రాహ్మణుణ్ణి మందర అనేటటువంటి ఒక ప్రాంతానికి నేను అధికారిగా ఉన్నాను కులానికి నేను బ్రాహ్మణుణ్ణే కానీ అనేక కుటిలమైనటువంటి పనులని చేసేవాడిని అంటే నీచమైన పనులన్నీ చేసేవాడిని వంచన చేసి మోసం చేసి డబ్బులు సంపాదించేవాడిని నా కుటుంబ అవసరాలు విలాసాల కోసం ఎంతోమంది ధనాన్ని కూడా అపహరించాను అయినా ఏ ఒక్కరోజు నాకు నా ఏ ఒక్కరికి కూడా సహాయం మాత్రం చేసేవాడిని కాదు అలాగే నయవంచనతో సాటి బ్రాహ్మణుల యొక్క ధనాన్ని కూడా దోచేసేవాడిని నేను ఇలాంటి ఒక సందర్భంలో ఒకసారి మా ఇంటికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడయ్య ఆయన కార్తీక వ్రతంలో భాగంగా బ్రాహ్మణ భోజనానికి అవసరమైనటువంటి ధన సహాయం కోసం వస్తే అతనిని తీవ్రంగా అవమానించడమే కాకుండా అతని దగ్గర ఉన్నటువంటి సొమ్ముని కూడా అప్పటికే అతన్ని సంపాదించి తెచ్చుకున్నటువంటి కొంత సొమ్ముని కూడా నేను అపహరించి తన్ని అతనిని బయటకు తరిమేశాను ఇప్పుడు ఆ కోపం వచ్చినటువంటి ఆ తీవ్రమైనటువంటి కోపంతో ఆ బ్రాహ్మణుడు ఈ బ్రాహ్మణుడిని శపిస్తున్నాడు ఓ బ్రాహ్మణుడా ఇప్పటికే అనేకమైన అనేక మంది దగ్గర నుంచి ధనాన్ని అపహరించి చాలక నా ధనాన్ని కూడా నువ్వు అపహరించావు నన్ను ఇంతటితో వదలక అవమానించావు కాబట్టి నువ్వు బ్రహ్మరాక్షసుడిగా మారి నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంలో జీవిస్తామని శపించాడండి పూర్వకాలానికి ఇప్పటికీ ఉన్నటువంటి ఒక వ్యత్యాసం ఏమిటినంటే సదాచారమైనటువంటి ఒక వ్యక్తి విచ్చినటువంటి ఒక శాపానికి పూర్వంలో ఒక విలువైనటువంటి ఆ ప్రమాణం నిలబడి ఉండేది అతని నోటి నుంచి ఏదైనా వస్తే వెంటనే జరిగిపోయేది ఇప్పుడు అటువంటి సదాచారాలు మనకి ఎక్కడ కనిపించరులేండి కనిపించిన వాళ్ళు వాడేటటువంటి పదాలు మాటలు పాత వాటితో పోల్చుకుంటే చాలా భిన్నమైనగా ఉంటాయి బయట ఎక్కడైనా ఎవరైనా ఒక ఇద్దరు ముగ్గురు కనుక కలిసి ఏదైనా ఒక చిన్న కనుక కలిగితే మీరు తూర్పుగోదావరి జిల్లాలో ఆ ప్రాంతాల్లో పూర్వంలో వెళ్తే ఇప్పుడు ఎట్లున్నారో నాకు తెలియదు కానీ పూర్వంలో వెళ్తే మహాని తీవ్రమైనటువంటి గొడవ ఏదైనా జరిగితే మాస్టర్ గారు మిమ్మల్ని చెప్పించుకుడతానండి అని అనేవాడు అంటే అది తీవ్రమైనటువంటి కోపం వస్తే అదే కొన్ని ప్రాంతాల దగ్గరికి వెళితే నిఘంటువుల్లో కూడా దొరకని అన్ని రకాలైనటువంటి అక్షరాలు వాళ్ళకి కావాల్సినటువంటి పదాలు ఎక్కడ పడతారో ఆ పదాలు కూడా తెలియదు అసలు ఒక స్థాయికి వెళ్ళిపోయింటాయి ఆ పదాలు అది వినలేక చుట్టుపక్కల వాళ్ళు పరిగెత్తేటటువంటి పరిస్థితి అంత తీవ్రమైనటువంటి పదజాలం ఇటువంటి వాక్కు ఉన్నటువంటి పదాలు కలిగినటువంటి వ్యక్తులు మాట్లాడేటప్పుడు ఇందాక మనం అన్నటువంటి శాపాలు వాళ్ళ ద్వారా వచ్చినా కూడా నిలబడదు కాబట్టి పూర్వంలో ఆ సదాచార నిష్ఠులైనటువంటి వ్యక్తులు ఇచ్చేటటువంటి శాపాలకు ఆ విలువ ఉండింది కాబట్టి ఆ బ్రాహ్మడి ఇచ్చిన వెంటనే ఈ బ్రాహ్మడికి వెంటనే తగిలి తన బ్రహ్మరాక్షసుడైపోయాడు ఆ వెంటనే అతను అనేక విధాలుగా తప్పు తెలుసుకున్నాడు ఇది మానవ నైజం అండి ఎవరైనా ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు బాగా ఆర్గ్యుమెంట్ బాగా వాళ్ళిద్దరి మధ్యలో వాదన జరిగిన తర్వాత ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు గట్టిగా పోరాడి ఇంకొకరిని గట్టిగా ఓడిస్తే తప్పిస్తే అపజయాన్ని ఎలాగైతే అంగీకరించరో అలాగే పూర్వంలో కూడా బాగా తీవ్రమైనటువంటి వ్యవస్థ ఏర్పడితే కానీ తమ అహంకారం తగ్గేది కాదు ఇప్పట్లో కూడా ఉన్నారు అహంకారం తగ్గని వాళ్ళు ఆ అహంకరించినటువంటి కోపంతో ఉన్నటువంటి ఊగిపోతున్నటువంటి బ్రాహ్మణుడికి ఎప్పుడు ఆ బ్రాహ్మణుడు తపస్సు శాపం ఇచ్చాడో భయం ప్రారంభమైంది వెంటనే వెళ్ళి కాళ్ళు పట్టుకున్నాడు పశ్చాత్తాపంతో గట్టిగా శాపం నుంచి విముక్తి కల్పించమని వేడుకున్నాడండి ఆ బ్రాహ్మణుడు దయతో గోదావరి నదీ తీరంలో మర్రి చెట్టు మీద నువ్వు నివాసం ఉండు కార్తీక వ్రతం ఆచరించినటువంటి బ్రాహ్మణుడి వల్ల నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్పి ఆ విషయం చెప్పి నేను అందుకే ఈ చెట్టు మీద ఉంటున్నానయ్యా నన్ను కాపాడండి అని మొదటి బ్రాహ్మణుడు వేడుకున్నాడండి తర్వాత రెండో బ్రాహ్మణుడు తన కథ చెప్పాడండి నేను ఆంధ్రదేశానికి చెందినటువంటి ఒక బ్రాహ్మణుడిని దుర్మార్గులతో బాగా ఎప్పుడూ కూడా స్నేహం చేసి చెడు అలవాట్లకు బాగా బానిసగా మారాను తల్లిదండ్రులను ఇరవై నాలుగు గంటలు దూషించేవాడిని వారిని బాగా అవమానించేవాడిని నా భార్య పిల్లలతో రుచికరమైనటువంటి భోజనం చేస్తూ వారికి కనీసం సాధారణమైనటువంటి భోజనాన్ని కూడా పెట్టేవాడిని కాదు ఆ జీవితం అలా ముగిసిన తర్వాత నేను చేసినటువంటి పాపాల యొక్క ఫలితంగా ఇలా బ్రహ్మరాక్షసుడిగా పుట్టాను కొన్ని కొన్ని పురాణాలు మనకు చాలా అద్భుతమైన సంకేతాలను ఇస్తూ ఉంటాయి ఈ ప్రపంచంలో బాగా సంతోషంగా ఉన్నవాడు ఎవరైనా ఉన్నాడంటే డబ్బు ఉన్నవాడు సంతోషంగా లేడు తల్లిదండ్రుల్ని గౌరవించి తల్లిదండ్రులని ప్రేమించి తల్లిదండ్రుల్ని బాగా అభిమానించి తల్లిదండ్రులతో ఎప్పుడూ కూడా వారి యొక్క పాదసేవనం చేసుకుంటూ వారి వద్దను మాత్రమే ఉంటూ వారి వారి యొక్క కనుసన్నలో బతుకుతున్నవాడు మాత్రమే ఇవాటికి కూడా చాలా సంతోషంగా ఉన్నాడు ఎవరు తల్లిదండ్రులని సరిగా చూడకుండా ఉన్నారో ఎవరు తల్లిదండ్రులని అవమానిస్తున్నారో ఎవరి తల్లిదండ్రులని బాధ పెడుతున్నారో ఎవరి తల్లిదండ్రులని ఆస్తుల నిమిత్తంగా కానీ ఇంకా ఏ నిమిత్తంగా కానీ ఇబ్బంది పెడుతున్నారో వెనక్కి తిరిగి చూసేసప్పటికి ఆ సంపాదించినటువంటి ఒక్క రూపాయి కానీ ఆ సంపాదించినటువంటి ఒక సొమ్ము కానీ వాళ్ళు బాధ పెట్టినటువంటి కర్మ కారణం చేత అనుభవించలేక తీవ్రమైనటువంటి మనస్తాపంతో చివరికి ఏ దిక్కుతో చనిటువంటి చావులు చనిపోతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇవాళ తల్లిదండ్రుల్ని గౌరవించకపోవడం వల్ల వచ్చినటువంటి సమస్య ఇదంతా కాబట్టి తల్లిని తండ్రిని గౌరవించిన వాడు ఎప్పుడూ కూడా ఉత్తమమైనటువంటి స్థాయిలో ఉంటాడు అందుకే మహాగణపతికి సుబ్రహ్మణ్య స్వామి వారికి మధ్య కూడా ఆదిత్యపు పోరు జరిగినప్పుడు ఆది ఆధిపత్య పోరుకి సంబంధించినంత వరకు వినాయకుడు అన్ని లోకాలను తిరగకుండా తల్లిదండ్రుల చుట్టూ తిరిగినంత మాత్రం చేత ప్రతి ప్రాంతంలో కూడా స్వామి వారికి అంటే గణపతి ముందు కనిపించేట ఈ సృష్టి మొత్తం కూడా ఎప్పుడూ కూడా తల్లిదండ్రులకు మించినటువంటిది ఏమీ లేదు ముందు వారిని గౌరవించిన వాడు ఉత్తమమైనటువంటి స్థాయికి పెడతాడు మనవాళ్ళు కూడా చాలా గౌరవిస్తున్నారు ఈ మధ్య నెల నెల ముప్పై వేల రూపాయలు వాళ్ళకి ఇస్తాను నాకంటే వాళ్ళు ప్రేమగా చూసుకుంటారని వృద్ధాశ్రమంలో తీసుకుపోతున్నాడు ఈ పిచ్చివాడికి అర్థం కావట్లే రేపు మళ్ళీ వాడికి కూడా అక్కడ వాళ్ళ కొడుకు రెడీగా భర్త రెడీ చేసి పెడతాడని అది తెలుసుకునే లోపలనే సమయం దాటిపోయింటండి సంపాదన ఎంత సంపాదించామనేది కాదు గతించే రోజు చివరి నాటికి నీ చుట్టూ నీతో ఎంతమంది ఉన్నారు ఆ రోజు నీ కోసం ఎంతమంది కన్నీళ్లు పెట్టుకున్నారు ఆ రోజుకు నువ్వు ఏ రకమైనటువంటి స్థానంలో నిలబడి ఉన్నావు అనేటటువంటిదే నీ జీవితము ఆ జీవితాన్ని నిజంగా గ్రహించిన వాడే ఉత్తమమైనటువంటి స్థితికి పెడతాడు కాబట్టి ఇక్కడ ఈ తత్వనిష్ఠుడు మళ్ళీ ఇక మూడో బ్రాహ్మణుని గురించి అడిగితే ఆ మూడో బ్రాహ్మణుడు చెప్తున్నాడు తత్వనిష్ఠుడికి నమస్కారం చేశాడు అయ్యా నేను కూడా బ్రాహ్మణుడిని విష్ణు ఆలయంలో అర్చకుడిగా ఉండేవాడిని అహంకారము గర్వంతో ప్రవర్తిస్తూ ఆచారాలేవి కూడా పాటించేవాడిని కాదు సంపాదించినటువంటి సొమ్మునంతా తీసుకువెళ్ళి ఆ ఉంపుడు ఇచ్చేవాడిని భక్తులు తెచ్చినటువంటి పూజా ద్రవ్యాలని కూడా స్వామికి సమర్పించకుండా తీసుకువెళ్ళే వాళ్ళకే ఇచ్చేవాడిని జూదాలకు మద్యానికి కూడా బానిస అయ్యాను కాబట్టి ఎన్నో పాపాలు చేశాను వీటన్నింటి ఫలితంగా ఇలా బ్రహ్మరాక్షసుడిగా పుట్టాను నాకు ఈ జన్మ నుండి విముక్తి కల్పించవయ్యా అన్నాడు ఈ విధంగా ముగ్గురు రాక్షసులు చెప్పినటువంటి విషయాల్ని విన్నటువంటి తత్వనిష్ఠుడు వారిని ఓదార్చాడండి పశ్చాత్తాపానికి మించినటువంటి ప్రాయశ్చిత్తం లేదన్నాడు వారి వెంట తీసుకుని గోదావరి నదికి చేరుకున్నాడండి ముందుగా తాను స్నానం ఆచరించి ఆ తర్వాత రాక్షసులత కూడా ఆచరింపజేసి సంకల్పం చెప్పించి స్నానం చేయించి తాను కూడా మళ్ళీ సంకల్పం చెప్పుకుని స్నానం చేసి ఆ స్నాన ఫలితాన్ని బ్రహ్మరాక్షసులకి దారబోశాడు కార్తీక మాసం యొక్క స్నాన ఫలితాన్ని అందుకున్నటువంటి ఆ రాక్షసుల యొక్క పాపాలన్నీ కూడా తొలగిపోయాయి చక్కగా దివ్యమైనటువంటి దే శరీరాలు ఏర్పడేవారు వైకుంఠానికి వచ్చారు ఈ విషయాన్నంతా కూడా జనక మహారాజుకి చక్కగా చెప్పినటువంటి వశిష్ఠ మహాముని కార్తీక మాసం యొక్క స్నాన ఫలితాలు ఇంత చక్కగా ఉంటాయి ఇంత గొప్పగా ఉంటాయి అనేకమైనటువంటి నీచ జన్మల్ని కలిగిన వాళ్ళు కూడా ఈ జన్మలో గనక ఆ స్నానం చేయడం వల్ల ఆ జన్మల యొక్క ఫలితాలలో ఆ కర్మలన్నీ పోయి సంతోషంగా ఉంటారన్నింటినీ కూడా తెలియజేస్తూ ఈ విశేషాన్ని తెలియజేసినటువంటి మహామునికి విన్నటువంటి జనక మహారాజుకి వారి ద్వారా ఇవాళ నాకు ఇక్కడ చెప్పించబడి మీరందరూ కూడా వింటున్నటువంటి సందర్భంలో మీ అందరికీ కూడా అన్ని శుభాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి